విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతులు కేంద్రం వైఖరితో ఉసూరుమంటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అని గొప్పలు చెప్పే బీజేపీ ప్రభుత్వం సౌత్ కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి స్టీల్ ప్లాంట్ను ఏకంగా అమ్మేయడానికి సిద్ధం చేయడం ఏంటని ఆందోళన చెందుతున్నారు. కేంద్రం తీరును తప్పుబడుతున్నారు. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని మా భూములమ్మి ల్యాండ్ను రక్షించుకోవాలన్నటువంటి ఆలోచన తక్షణమే విరమించుకోవాలి. మీరు మా దగ్గర తీసుకున్నటువంటి మొత్తం భూమిలో ఇంచుమించి 13,000 ఎకరాల భూమి ఖాళీగానే ఉంది. కాబట్టి ఆ 13,000 ఎకరాల భూమి మా 8,500 మంది ఆరకాడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిణీ చేయాలి. తప్పితే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరికి మా భూమిని అమ్మకూడదని ఈ సందర్భంగా మేము నిలయ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఉద్యోగాలు 40 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంకా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయితే కనపడలేదు. ఎందుకనంటే లాస్ట్ టైం వచ్చినటువంటి 50% కోటాల్లో మాకు 50% అమలు చేయలేదు మేనేజ్మెంట్. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వడం అనేది మాకు అర్థమైపోయింది. కాబట్టి మిగిలి భూమి ఉంది, ఆ భూమిని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఆ మిగిలి భూమి ఉంటే మాకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఆ భూమిని మాకు పనిచేస్తే చాలు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు కూడా మాకు 40 సంవత్సరాలు ఆరుగడ్డలో ప్రతి ఒక్కరు కూడా మాకు ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే 40 ఏళ్ళ నుంచి వస్తున్నాం, మాకు ఉద్యోగం ఇస్తారని, కానీ ఇవ్వట్లేదు. మా అయితే ఆరుగడ్డలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వండి, మేము ఉద్యోగం ఇవ్వలేము. ఈ గవర్నమెంట్ సెక్టర్లో కనుకుంటే మాకు ఉద్యోగం రావు, మాకు న్యాయం జరగదు. ఏవైతే భూములు 13,000 ఎకరాల భూమి ఉందో ఆ భూమి మా నిర్వహించి ఎన్ని మంది ఉన్నారో అన్ని మంది పంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చారండి, మా భూమి దగ్గర ఒక 5 ఎకరాలు ఉంటుంది సార్. స్టీల్ ప్లాంట్ ఇచ్చిందా? నా స్టీల్ ప్లాంట్ ఇచ్చింది. ఏమి లాభం లేదు సార్? స్టీల్ ప్లాంట్ అప్పుడు మా తాతలు నాన్నిచ్చారు సార్, మా తాత ఆడకడ మాట్లాడు, మా తాత నుంచి మా నాన్నకొచ్చి మా నాన్న నుంచి నాకు వచ్చింది. ఆ భూములు ఇచ్చాం అవి చెప్పుకోవడం తప్ప ఇప్పుడు 5 ఎకరాలు ఉండే సార్, మా అయితే ఎంత అండి? ఇప్పుడు ఎకరం 5 కోట్లు పడుతుంది సార్. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ సెక్టర్ ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు సార్. మా గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు న్యాయం జరగలేదు, ఇంకా ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళిపోతే ఇంకా మాకు ఏం సార్ న్యాయం జరుగుతుంది? ఎంత ముందు మన గవర్నమెంట్ ఇంజిస్తాన్ ఇది ఉంది సార్, లిమిటెడ్ అక్కడ నిర్వహిస్తుంది, అలాగే న్యాయం చేస్తాము. ఎంత ప్రైవేట్ తీసుకుని అందుకంటే డబ్బులు అవుతుంది అనేసి అన్నారు. వాళ్ళకి ఏం న్యాయం చేయాలి, బయటకు వస్తారు. ఇంకా భూమి ఏం జరిగిందో మన జనాలకు అందరికీ తెలిసింది. నెక్స్ట్ మా స్టీల్ ప్లాంట్ కూడా ఇంకా అదే అవుతుంది సార్, మాది నిర్వహించిన న్యాయం జరగదు. గమనించాలండి, మన మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తూనే మన దేశాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టడానికి ఎంతో గణనీయంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మన శీఘ్ర విదేశీ సంస్థ అయిన పాస్పోర్ట్కి మా యొక్క భూములు కట్టబెట్టాలని చూస్తున్నారని, అందుకే మా ఈ యొక్క నిర్వహితులు పెద్ద ఎత్తున పోరాటానికి చేరుకున్నారు. అదేవిధంగా ఎల్ఐసి ఎంతో లాభాల్లో ఉన్న ఎల్ఐసి సంస్థని, అలాగే ఎయిర్ ఇండియాని, ఇక్కడ మన వైజాగ్ లో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అన్ని ప్రైవేట్ సంస్థలకి కట్టబెట్టాలి. ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తూనే ఇక్కడ మా యొక్క వెన్ను దండ వచ్చి ఈ యొక్క ప్రైవేట్ సంస్థలకి అభిజపాయం చేస్తున్నారండి. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న ఐరన్ ఓర్ కానీ 2019-23 మిలియన్ టన్నులు చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తే, అదే 2020 సంవత్సరం వచ్చేసరికి దాని డబల్ గా 44 మిలియన్ టన్నులు చైనాకి పంపించడం జరిగింది ఐరన్ ఓర్ కి. ఇప్పుడు అదే చైనా ప్రభుత్వాలు ఐరన్ ఓర్ ద్వారా ఐరన్ తయారు చేసి మన యొక్క భారతదేశానికి ఇంపోర్ట్లు ఈ మోడీ గారి ప్రభుత్వం చైనా నుంచి
పెంచాలి. దాని వల్ల ఇక్కడ మా యొక్క శిల్పాన్ని పేరు తగ్గిపోయి అదేవిధంగా ఇక్కడ మా యొక్క శిల్పానికి సొంత కళ్ళు కేటాయించకుండా చైనా స్టీల్ ఇంపోర్ట్ చేసుకొని తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి దాన్ని ప్రోత్సహించాను. నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. మా యొక్క శిల్పానికి సొంత కళ్ళు కేటాయించుంటే ఒక్క బిలియన్ ఒక టన్ను స్టీల్ ఐరన్ గన్ని 1500 మా స్టీల్ ప్లాంట్ వద్దునండి. కనుక అదే ఒక ప్రైవేట్ ఉంది అదానికి అప్పుడు 7000 రూపాయలకి ఒక టన్ను కొనాల్సి వస్తుందండి. అదేవిధంగా మన రోజుకి మన స్టీల్ ప్లాంట్ లో 20000 టన్నులు ఐరన్ ఓర్ కావాల్సి ఉంటుందండి. అదే ఒక రోజుకి మన యొక్క ఐరన్ ఓర్ 1500 రూపాయలకు వస్తుంటే మన రోజుకి 1100 కోట్ల రూపాయలు మన స్టీల్ ప్లాంట్ ఆదాయం మన స్టీల్ ప్లాంట్ ఆదాయం చేస్తుంది. అదే మనం ఇదే లెక్కని మన సంవత్సరానికి చూసుకుంటే 4000 కోట్ల రూపాయలు మన యొక్క స్టీల్ ప్లాంట్ కి ఆదాయంగా ఉండేదండి. మొన్న 20000 కోట్లతో మన స్టీల్ ప్లాంట్ 3.3 మిలియన్ టన్నులు ఉన్న స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని 7.3 మిలియన్ టన్నులకు ఉత్పత్తి పెంచడం జరిగిందండి. ఇప్పుడు అదే పెంచిన ఉత్పత్తిలో 20000 కోట్లతో మన స్టీల్ ప్లాంట్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. దీనికి 1 రూపాయి అంటే 1 రూపాయి ఈ మోడీ ప్రభుత్వం మన యొక్క స్టీల్ ప్లాంట్ కి ఎక్కడ సాయం చేయలేదండి. దీనికి అన్ని ప్రభుత్వ లోన్ ద్వారా తీసుకోవాలి. ఇంకో విషయం ప్రజలందరూ గమనించాలి, ఈ యొక్క 20 కేసుల రుణానికి 14% ఇంట్రెస్ట్ రేట్ కి స్టీల్ ప్లాంట్ కి మోడీ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి. మిగిలిన అదాని అంబాని ప్రైవేట్ కంపెనీకి 7% లోన్ ఇస్తుంటే మా యొక్క స్టీల్ ప్లాంట్ కి 14% ఇచ్చి స్టీల్ ప్లాంట్ వెళ్ళి వచ్చు ఎందుకు అని వస్తుంది. మీరు తలుచుకున్న ఈ యొక్క స్టీల్ ప్లాంట్ బ్యాంక్ నుంచి వచ్చిన లోన్ ని ఇంకా తగ్గించి 7% కి ఇవ్వాలని మా యొక్క నిర్వాహకులు కూడా కోరుతున్నారండి. ఇంకా మా యొక్క నిర్వాహకులకి గత 45 సంవత్సరాలుగా 500 మంది కావాలని కేవలం సగంలో సగం మందికి 3000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 8500 పైగా మాకు నిర్వాహకులు ఉద్యోగాలు ఇవ్వాలి. చివరికి 4 సంవత్సరాలు అయింది. ఇంకా మా యొక్క నిర్వాహకులు ఇంకా 4 సంవత్సరాలు వచ్చేయమంటారా? ఈ రోజు మీరు ఈ యొక్క ప్లాన్ ని ప్రైవేటీకరణ చేసి ఎవరో విదేశీ సంస్థలు కట్టబెట్టాలని చెప్తే మా యొక్క నిర్వాహకులు ఊరుకోవండి. అదేవిధంగా ఇంకా ఈ దృష్టాన్ని ఇంకా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి రైల్ రూపంలో రాష్ట్రం లోపం చేసి మా యొక్క ఉద్యమాన్ని ఢిల్లీ వరకు ఢిల్లీలో కూడా మేము ఒక పాదయాత్రలో నిర్ణయించి మా యొక్క కళాన్ని ఈ మోడీ ప్రభుత్వానికి ఢిల్లీ నుంచి ఈ దేశ ప్రజలందరికీ మా యొక్క గొంతులు వినిపిస్తామని మీరు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నానండి. డిగ్రీ చేస్తే పేపర్ ఉద్యోగం ఇచ్చారా? పేపర్ ఉద్యోగం ఇచ్చారు. అది అందువల్ల ఇక్కడ ప్లాంట్ లోని పేపర్ ఉద్యోగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అదే మా చదువుకు తగ్గ ఉద్యోగం కూడా కాదు. ఆ ఉన్నదానికి కూడా ఇలా ప్రైవేట్ పరం చేస్తే మేము ఎలా బ్రతకాలి? అదే కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారు సార్, దాన్ని పర్మనెంట్ కూడా చేయలేదు. కాంట్రాక్ట్ మారితే మారాక మళ్ళీ వేరే కాంట్రాక్ట్ వస్తారు. అలా కాంట్రాక్టర్స్ మారుతారు కానీ మా ఉద్యోగం మాత్రం అక్కడ స్లీపర్ పనే చేయడమే. అది చదువుకొని కూడా అలాంటి ప్రాబ్లం చేయవలసి వస్తుంది. ఏం చేస్తాం, ఏదోలాగా బ్రతకాలి కదా. ఆ బ్రతకడానికి కూడా ఇప్పుడు లేకుండా
40 సంవత్సరాల కిందట మా భూములు పోయాయి. ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు మాకు. అలాగే మిగిలిన భూములన్నీ నిర్వాహకులు పంచాలని చెప్పి అయితే భూములు అనేవాడిని లేదంటే ఇచ్చిన ఉద్యోగం ఉన్న ప్రతి ఆరు ఉద్యోగం ఇవ్వాలని పాటి ఇవ్వాలండి. అది నెరవేర్చిన వరకు భూమి కొనుగోలు నిర్వాహకులు నిర్వాహకులు వచ్చే జాబ్ లేవు నిర్వాహకులకి రక్షణ పరిష్కారం చేయాలని మాది ఇంతకు భూమి పోయింది మా నాన్నగారు మాది ఈరోజు ఇంతవరకు ఉద్యోగం అనేది ఇవ్వలేదు. ఏది ఎక్స్పెక్ట్ అవుతుంది ఉద్యోగం వస్తుంది అనుకున్నాం కానీ ఇంతవరకు కూడా ఏ ఉద్యోగం లేదు. మా నాన్నకి అప్పుడు ఏ టైకులు ఇవ్వలేదు మాకు ఏ టైకులు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మా బడ్జెట్ ఏంటి ఈరోజు దాని పరిస్థితి చూస్తే ప్రైవేట్ ఫార్మ్ అంటున్నారు కానీ రేపు మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడ ఇప్పటికే మా కుటుంబం లేకుండా ఇబ్బంది పడుతున్నాం మా పరిస్థితి ఏంటి అది గురించి మాకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. అది దయచేసి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అన్ని కలిసి వచ్చి మా మా అనుభవం మన్నించుకొని మాకేదో న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం.